హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్లి తెర మీద మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోగా నిలిచింది జబర్దస్త్ సుమారు పదేళ్లుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తుంది జబర్దస్త్ సాధించుకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఈ రెండు షోలు టాప్ రేటింగ్స్లో దూసుకుపోతున్నాయి ఈ షోలో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు ఎంతో మంది ప్రభావంతులను తెర మీదకు తీసుకువచ్చింది హైపర్ ఆది ఫైమా సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను చమక్ చంద్ర వంటి వాళ్లకు ఈ షో లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇక జబర్దస్త్ షో ప్రారంభంలో కేవలం మేల్ కమిడియన్లు మాత్రమే ఉండేవారు ఆడవారి గెటప్లు కూడా వాళ్లే వేసేవారు అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది లేడీ కమిడియన్ కూడా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో లేడీస్ కూడా రాణిస్తూ లేడీ కమిడియన్లుగా గుర్తింపు పొందుతున్నారు వీరిలో రోహిణి ఫైమా పవిత్ర పేర్లు ప్రధానంగా చెప్పొచ్చు అలాగే జబర్దస్త్ లో ప్రేమ జంటలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది సుధీర్ రష్మి జోడీకి ఎంతగా గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ తర్వాత ఇమాన్యువల్ వర్షా జంట కూడా ఆ రేంజ్లోనే ఫేమస్ అయింది ఇలాంటి జంటల్లో కొందరు నిజ జీవితంలో పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నారు రాకింగ్ రాజేష్ సుజాత త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా మరో జబర్దస్త్ జోడి పెళ్లికి రెడీ అవుతుందట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఇంతకీ పెళ్లి చేసుకోబోతున్న జంట ఎవరంటే పవిత్ర తేజ ఇదేంటి వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి కనీసం ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు ఇంత సడన్గా పెళ్ళేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు జబర్దస్త్లో చిన్న కంటెస్టెంట్గా వచ్చి మంచి కమెడియన్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు తేజ పవిత్ర షోలతో పాటు యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది కొన్ని రోజుల క్రితమే పవిత్ర తన ఇంటికి రినోవేటివ్ చేసి వీడియోని షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది ఇక తాజాగా మా పెళ్లి షాపింగ్ పేరుతో మరో వీడియోని పోస్ట్ చేసింది పవిత్ర దీనిలో ఆమెతో పాటు తేజ కూడా ఉండడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకున్నారు నెటిజన్లు ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఓ షాపింగ్ మాల్కి వెళ్లారు మాకు పెళ్లి కుదిరింది అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడానికి వచ్చామంటూ వీడియోని ప్రారంభించారు ఇక అక్కడ వీరు చేసిన కామెడీ అంతా ఇంత కాదు పవిత్రను టార్గెట్ చేసి వరుస పంచులు చేస్తూ తేజ చేసిన కామెడీ సూపర్ అంతేకాకుండా షాపింగ్ మాల్ సిబ్బందికి వీరికి మధ్య జరిగిన సంభాషణలు కూడా కామెడీగా సాగాయి తేజ ఎంత చిరాకు తెప్పించినా పవిత్ర మాత్రం షాపింగ్ పూర్తి చేసి తేజాకు తెలియకుండా అతడి కార్డు నుంచి బిల్లు కట్టి రివెంజ్ తీర్చుకుంది ఇక వీడియో చూసిన వారు నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేశాగారు అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీరికి నిజంగానే పెళ్లి ఫిక్స్ అవ్వలేదని ప్రమోషన్ వీడియో కోసం ఇలా పెళ్లి పేరుతో షాపింగ్ చేశారని అర్థమవుతుంది దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు పెళ్లిని ఎగతాలు చేయడం మీకు బాగా అలవాటైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు